हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु स्टॉक चैनल। ई रोज मनम इच्छिमोगा इंडिकेटर नी वाडटम एला अनेदी तेलुसुकुंदाम। ఎప్పుడైనా మనం ఒక స్టాక్ కొనేటప్పుడు లేదా ఒక స్టాక్ని అబ్జర్వ్ చేసేటప్పుడు అది బుల్ రన్లో ఉందా బెరిష్ రన్లో ఉందా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఒక స్టాక్ బుల్ రన్లో ఉందా బెరిష్ రన్లో ఉందా అని తెలుసుకోవడం కోసం ఇచ్చిమోకు ఇండికేటర్ని యూజ్ చేయొచ్చు. ఇచ్చిమోకు ఇండికేటర్లో రెండు రకాల క్లౌడ్స్ ఉంటాయి, గ్రీన్ క్లౌడ్ అండ్ రెడ్ క్లౌడ్. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ క్లౌడ్ వచ్చేసి గ్రీన్ క్లౌడ్, ఇది మనకి చిన్న రెడ్ క్లౌడ్. ఇలా ఇచ్చిమోకు ఇండికేటర్లో మనకి క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ చాలా రకాల లైన్స్, కే ఇండికేటర్ లైన్స్, డి ఇండికేటర్ లైన్స్ అలా ఉంటాయి. వాటి గురించి మీరు ఇచ్చిమోకు ఇండికేటర్ గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలి, అసలు ఎలా ఫామ్ అవుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు రకరకాలైన యూట్యూబ్ వీడియోస్ అవైలబుల్లో ఉన్నాయి, దాని నుంచి మీరు తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఆ ఇచ్చిమోకు ఇండికేటర్ని వాడడం ఎలా అనేది మాత్రం చెప్తాను. చూడడం ద్వారా మనం ఎలా వాడచ్చు అనేది ఇక్కడ ఐడియా వస్తుంది. సో ఇక్కడ నేను చూసినట్టయితే రిలయన్స్ స్టాక్ ఒక స్టేజ్లో ఈ గ్రీన్ క్లౌడ్ దాటి పైకి వెళ్ళడం ద్వారా బుల్ మార్కెట్లోకి వెళ్ళింది. లేదా నెక్స్ట్ మనం ఇంకొక స్టాక్ చూస్తే ఇది లూపిన్ స్టాక్. లూపిన్ స్టాక్ ఈ గ్రీన్ క్లౌడ్ నుంచి కిందకి రావడం ద్వారా బేరిష్ మార్కెట్లోకి వెళ్ళింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఒకసారి ఈ క్లౌడ్ని పైకి పాస్ అవ్వడానికి ట్రై చేసింది, బట్ దాని వల్ల కాక మళ్ళీ బేరిష్ మార్కెట్లోకి వచ్చేసింది. సో మీకు ఇచ్చిమోకు ఇండికేటర్ అబ్జర్వ్ చేసుకోవడం చాలా సింపుల్. క్లౌడ్ పైన ఉంటే స్టాక్ బుల్ రన్లో ఉందని అర్థం, క్లౌడ్ కింద ఉంటే స్టాక్ బేరిష్ రన్లో ఉందని అర్థం. ఎప్పుడైనా ఒక స్టాక్ బేరిష్ రన్ నుంచి బుల్ రన్కి రావాలి అంటే ఈ క్లౌడ్ని పాస్ అవ్వాలి. ఒక స్టాక్ బుల్ రన్ నుంచి బెరిష్ రన్ అవ్వాలి అంటే ఈ క్లౌడ్ నుంచి కిందకి పాస్ అవ్వాలి. ఇంతే ఇచ్చిమోకు ఇండికేటర్ చాలా సింపుల్. మనం ప్రాక్టికల్గా ఇచ్చిమోకు ఇండికేటర్ని ఎలా వాడాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇచ్చిమోకు ఇండికేటర్ గురించి ప్రాక్టికల్గా తెలుసుకోవడం కోసం నేను charting.com యూజ్ చేస్తాను. charting.comలో మీకు రెండు ఎగ్జాంపుల్స్ తీసుకుని ఏ విధంగా ఇచ్చిమోకు ఇండికేటర్ వాడచ్చు అనేది చూపిస్తాను. ఇక్కడ మనం ఫిలిప్స్ కార్బన్ బ్లాక్, నేను ఒక ఎగ్జాంపుల్ కింద ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్లో మనం ఇచ్చిమోకు ఇండికేటర్ charting.comలో కావాలి అంటే ఈ అప్పర్ ఓవర్లేస్లోకి వెళ్ళి ఇచ్చిమోకు క్లౌడ్స్ని క్లిక్ చేసి అప్డేట్ చార్ట్ కొడితే మీకు ఇచ్చిమోకు క్లౌడ్ అనేది వస్తుంది. ఇచ్చిమోకు క్లౌడ్ నుంచి ఎప్పుడైనా ఏదైనా ఒక స్టాక్ వాల్యూ ఇచ్చిమోకు క్లౌడ్కి చాలా దగ్గరగా వచ్చిన తరువాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి రివర్స్ డైరెక్షన్లో క్లౌడ్కి దూరంగా వెళ్తుంటే అప్పుడు ఆ స్టాక్ వాల్యూ బుల్ రన్లో ఉందని అర్థం. సో ఆ టైంలో మనం ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, మీరు ఏ స్టాక్ వాల్యూ పెరిగినా సరే, ఎంత పెరిగినా, ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ నుంచి స్లోగా స్టాక్ వాల్యూ ఇంక్రీజ్ అయింది బట్ క్లౌడ్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ చాలా వాల్యూ పెరిగింది, తర్వాత క్లౌడ్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. సో ఎప్పుడైతే ఇలా దగ్గరికి రావడానికి ట్రై చేసిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి క్లౌడ్ నుంచి దూరంగా వెళ్తుందో ఆ టైంలో మనం స్టాక్ని కొని ఉంచుకొని మంచి లాభంతో అమ్మవచ్చు. ఇది బుల్ మార్కెట్స్లో ఈ విధంగా మనం ట్రేడింగ్ చేసి మంచి ప్రాఫిట్ సంపాదించవచ్చు. లేదు, ఈవెన్ బెరిష్ మార్కెట్స్లో కూడా, అంటే పడిపోయే స్టాక్స్లో కూడా మనం రెగ్యులర్గా ట్రేడింగ్ చేస్తూ ప్రాఫిట్స్ రావచ్చు. అది ఎలా అనేది చూద్దాం. నేను దానికోసం సన్ ఫార్మసిటికల్స్ చూపిస్తాను మీకు. సన్ ఫార్మసిటికల్స్ ఇక్కడ చూసినట్టయితే ఇది క్లౌడ్ నుంచి కిందకు రావడం ద్వారా బుల్ మార్కెట్ నుంచి బెరిష్ మార్కెట్లోకి వచ్చింది. బెరిష్ మార్కెట్లో కూడా ఒకేసారి కంప్లీట్గా డౌన్ఫాల్ అయినా సరే మళ్ళీ క్లౌడ్ దగ్గరికి రావడానికి ట్రై చేసింది. సో ఎప్పుడైతే ఒక స్టాక్ క్లౌడ్ నుంచి చాలా దూరం వెళ్ళిపోతుందో ఆ టైంలో మనం ఒక స్టాక్ని, మంచి స్టాక్, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్ని మనం కొన్ని ఉంచుకుంటే మళ్ళీ క్లౌడ్ దాకా వచ్చిన తర్వాత ఈ రీజియన్లో సెల్ చేయడం ద్వారా మనం మంచి ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు. సో మనకి బుల్ స్టాక్ అయినా బెరిష్ స్టాక్ అయినా ఈ విధంగా ఇచ్చిమోకు ఇండికేటర్ని యూజ్ చేసి ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు. ఈ వీడియో మీద మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయండి. అండ్ ఇటువంటి మంచి న్యూస్ ఇంకా తెలుసుకోవడం కోసం తెలుగు స్టాక్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు కనుక స్టాక్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఇంకా డీప్గా నేర్చుకోవాలి, కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ ఎర్న్ అవ్వాలి అంటే మీరు నా ట్రేడ్ క్రాఫ్ట్ మెంటీ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. నా ట్రేడ్ క్రాఫ్ట్ మెంటీ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వడం కోసం మీరు వాట్సాప్ లేదా టెలిగ్రామ్లో 9505684685కి మెసేజ్ చేసి నా ఫీజ్ డీటెయిల్స్ అండ్ కోర్స్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.